हाय अंडी वेलकम बैक टू अवर चैनल कनेक्टिंग कमला नेनु मी कमला आनियन पकोड़ी एला चेयालनि मीकैते चूपिस्तुन्ना आनियन्स अन्नी इला सन्नगा मुक्कलुगा कट चेसुकोवाली मरी सन्नगा कट चेसुकुंटे मनकु माडिपोतायि ई टाइप अनेदि अंत कट चेसि पेट्टुकोंडि इला कट चेसुकुन्न आनियन्स की वामु वेयडं वल्ल मनकु पकोड़ी अनेदि टेस्ट गा उंटुंदि वामु नेक्स्ट वच्चेसी धनियाल पोड़ी अलागे गरम मसाला ऑप्शन कावालंटे वेसुकोंडी लेदंटे लेदु पसुपु अलागे रुचिकी सरिपड़ा साल्ट మనకు రుచికి సరిపడా కారం కారం అనేది ఒకవేళ మీరు స్పైసీగా తినాలి అనుకుంటే పకోడీ ఎక్కువ వేసుకోండి లేదు కొద్దిగా కావాలి చూసి వేసుకోవాలి చూసి వేసుకోండి కొద్దిగా కావాలి కారం ఎక్కువ తినలేం అనుకుంటే చూసి వేసుకోండి ఇది వేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేయకండి ఎందుకంటే మనకు ఆనియన్స్ లోనే వాటర్ అనేది ఉంటుంది ముందుగా ఇవన్నీ వేసిన తర్వాత మొత్తము ఇలా కలిపేసుకోవాలి నీటిగా అంతా ఇలా కలిపేసుకుందాము गरम मसाला अनेदि ऑप्शन अंडि कावालंटे वेसुकोंडि लेदंटे लेदु अलागे पच्चि कोत्तिमीर करिवेपाकु अदि नेनु मल्ली नेक्स्ट वेसि चूपिस्तानु मोत्तम अंता चूडंडि मीकु अंत मसाला अंता कलिसिपोयिंदि मोत्तम अंता इला कलिपेसुकुंदामु कारमु मसालालन्नी पट्टेलागा नेनु सिंगल हैंड तो तीस्तुन्नानु काबट्टि नाकु कोंचेम मूव अवुतुंदि वीडियो अनेदि एमनुकोकंडि इला मोत्तम अंता आनियन अंत मसाला पटेला नीट कल इंदोने मन को वाटर उ मैक्सीम अ मन अंत कल चूँ मन को मसाल कम इवी कल नीट इच्छे नैक्स्ट वो వంట సోడా అండి సోలపొడి అంటాం కదా మనము వంట సోడా అలాగే రైస్ పౌడర్ బియ్యపొడి మనకు బయట చేసే పకోడి బియ్యపొడి వేయరు ఈ బియ్యపొడి వేసుకోవడం వల్ల మనకు పకోడి అనేది బాగా క్రంచీగా వస్తుంది బియ్యపొడి వేసుకోవడం వల్ల అలాగే శనగపిండి వాటర్ అనేది యాడ్ చేయకండి ముందు నేను చెప్పినట్లంతా తడిపేసుకోండి मन की इंदोना वाटर उबीवे अवसर अंटे पिंड इंका गटे अब रे मूड स्पून वाटर अने वेको च्लास मेन अला वेको ने इंका वाटर याडले मैक्सीम को वीट तो सरपोमी मन इला तड़ वाल मन को पकोड़ने क्रंची वस्तु चूँ मुद्दा मन को అవసరం అనుకుంటే వేసుకోండి నీళ్ళు మనకు అవసరం పడతాయి సరి నీళ్ళు కావాలన్నప్పుడు పిండి గట్టిగా ఉండంటే అప్పుడు వేసుకోండి అంతవరకు మనము ఆనియన్స్ తోనే తడి పెట్టేసుకుందాము ఒకవేళ వాటర్ లేకుండా ఇంకా చేసుకోవాలి అంటే ఇట్లా తడిపిన తర్వాత మళ్ళీ ఒక 5 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ప్రెస్ చేసి తడిపేసుకోండి అప్పుడు మనకంతా salt వేసాం కాబట్టి నీరు అనేది అంతా ఊరుతుంది మనకు ఇందులోన ఇలా మొత్తం అంతా చూడండి మీకు కనిపిస్తుంది ఇలా చేసుకుంటేనే పకోడీ అనేది బా క్రంచీగా వస్తుంది చూడండి అయితే వాటర్ ఏది యాడ్ చేయట్లేదు నాకు సరిపోయింది కరెక్ట్ గా ఇలా మొత్తం అంతా తడి పెట్టేసుకుందాము చూడండి మనకు పిండి అయితే ముద్దగా అయిపోయింది వాటర్ అనేది అస్సలు అవసరమే ఉండదు నీళ్ళు వేయాల్సిన అవసరమే ఉండదు మనకు ఆనియన్స్ లోనే ఉంటాయి ఒకవేళ నీళ్ళు వేయాలి అంటే మీరు వేయకుండా మళ్ళీ ఇది తడి పెట్టుకోవాలంటే ఒక 5 10 నిమిషాలు ఇప్పుడు వచ్చేసి సన్నగా కట్ చేసుకున్నా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు నేనైతే ఒట్టిది వేస్తున్నాను పచ్చిది లేదు ప్రస్తుతానికి ఇవి వేసేసి మళ్ళీ తడి పెట్టేసుకుందాం
పచ్చిమిర్చి కరివేపాకు వేసాం కదండి అలాగే కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు నేనైతే వేయలేదు పచ్చిమిర్చి కొత్తిమీర వేసిన తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత మీరు ఇలా తడి పెట్టుకున్న పిండిని ఇలా చేతితో వేయకుండా ఉండలుగా ఉండలుగా వేస్తే పచ్చిగా ఉంటుంది మనం ఆయిల్ లో వేసేటప్పుడు ఇలా వేళ్ళతో ఇలా వదులుతూ మీకు చూపిస్తున్నాను ఇలా వదులుతూ రావాలి అప్పుడు మనకు పకోడీ అనేది డివైడ్ గా ఉండి క్రంచీగా అనేది ఫ్రై అవుతుంది ఇలా వేళ్ళతో స్ప్రెడ్ చేసుకొని ఇట్లా వదలాలి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ పెట్టేసి పకోడీ వేసుకుందాం ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించి చేసుకొని కడాయి పెట్టేసుకుందాము కడాయిలో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే మనకు వేడైపోయింది ముందుగా నేను కొద్దిగా వేసి చూశాను ఆయిల్ వేడికిందా లేదా అనేసి మనకు ఆయిల్ అయితే వేడైపోయింది మనం తడిపుంచుకున్న ఆనియన్ ది పేస్ట్ అంతా మనము ఒక్కొక్కడిగా ఇలా తీసుకొని ముద్దగా వేయకుండా ఇలా వేళ్ళతో వదులుతూ వేసుకోవాలి ఇలా వేళ్ళతో వదలడం వల్ల మనకు కొంచెం డివైడ్ గా వస్తుంది పకోడీ అనేది కూడా మనకు క్రంచీగా వస్తుంది మొత్తం అంతా ఇలానే వేసుకోవాలి ఇలా మనం ముద్దగా వేసాం అనుకోండి మనకు పచ్చిగా ఉంటుంది క్రంచీగా అనేది రాదు ఇలా వేళ్ళతో వదులుతూ వేసుకోవాలి మనకు బయట కూడా దొరకవండి ఇంత టేస్ట్గా బయట అయితే మనకు బియ్యం పొడి వేయరు ఇలా వేళ్ళతో తోసుకుంటూ పకోడీ అనేది వేసుకోండి ముద్దగా వేయడం వల్ల మనకు పచ్చిగా ఉంటుంది నేను చెప్పిన విధంగా పకోడీ అనేది వేసుకోండి మొత్తం అంతా ఇలానే వేసేసుకొని ఫ్రై చేసుకుందాము కావాలంటే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మనం కడుపుకున్న పిండిలో చూడండి మీకు పకోడీ ఫ్రై అయిపోతుంది ఇట్లా డివైడ్గా వేసుకోవడం వల్ల మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది క్రంచీగా కూడా వస్తాయి కనిపిస్తుంటుంది మీకు ఎంత డివైడ్గా వచ్చాయి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి మనకు వెంటనే తెలుస్తుంది కలర్ చేంజ్ అయ్యేది వెంటనే అదే ముద్దగా వేసామనుకోండి ఇంకా తెల్లగా కనిపిస్తుంది పచ్చిదనం అనేది పోదు ఇలా డివైడ్ డివైడ్గా చేసుకోవడం వల్ల క్రంచీగా అనేది వస్తుంది పకోడీ మొత్తం అన్ని ఇలానే కాల్ చేసుకుందాము చూడండి పకోడీ అయితే మనకు బ్రౌన్ కలర్ వచ్చేసి ఫ్రై అయిపోయింది ఇలా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము మొత్తం ఇలానే అంత ఫ్రై చేసేసుకుందాం చాలా టేస్ట్ ఉంటుందండి ఉల్లి పకోడీ మనకు బయట దొరికే దానికన్నా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా బియ్యం పిండి యాడ్ చేసుకొని చేసుకోవడం వల్ల ఎక్కడ మాడిపోకుండా నీట్గా ఫ్రై చేసేసుకోండి చూడండి మీకు కనిపిస్తుంది పకోడీ అనేది ఎలా వచ్చేసిందని ఫైనల్గా మనకైతే ఆనియన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది ఉల్లి పకోడీ చూడండి ఎంత క్రంచీగా కనిపిస్తుంది మీకు అర్థమవుతుంది నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఆనియన్ పకోడీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్